సో మీకు వైకాపా నుంచి ఆఫర్ కానీ లేదనంటే వేరే పార్టీల నుంచి దివ్యవాణికి అవకాశాలు రాలేదా? ఎందుకు అక్కడే టీడీపీలో ఇబ్బంది పడుకుంటూ? సో బాబు పక్కన పెడదాం, బాబు విషయంలో మీరు హ్యాపీ ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళ విషయంలో పేర్లు చెప్పకపోయినా మీరు కొంత ఇంటర్నల్ పాలిటిక్స్కి గురవుతున్నారు 100%. ఎందుకు మరి అలా గురవుతూ ఎందుకు అందులోనే సతమతమవుతూ ఉండాలా? ఎందుకు బయటకు వచ్చి మీ వాయిస్ని ఇంకా విప్పడానికి పార్టీలే లేవా? 100% విల్ టేక్ సమ్ టైం. తొందరపడటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు 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 పాలిటిక్స్ ట్రెండ్ ఎలా అయిపోయిందంటేనండి, ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నవి నేను ఓపెన్గా చెప్తున్నాను, ఎస్పెషల్లీ వైఎస్ఆర్ సిపిలో. అదే మనం వల్లభనేని వంశీ గారిని తీసుకున్నాం, ఆయన టీడీపీలో ఉన్నన్ని రోజులు, తర్వాత ఇంకొక 1 మంత్ ఆయన జాయిన్ అవుతారన్నా కూడా అన్నం తినేవాడెవడు ఆ పార్టీలో ఉండరని చెప్పని మాట్లాడారు. స్వాతి మ్యాగజైన్ నుంచి కానీ, సిమెంట్ గురించి కానీ, ఈవెన్ భారతి గారి గురించి కూడా మాట్లాడారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన బాబు గారిని మాట్లాడుతున్న విధానం చూస్తే నాకు షాక్ అనిపించింది. అవే రాజకీయాలు, అదే మీకు ఇంకా వంట పట్టలేదు, మేబీ మీరు పార్టీ మారితే మేబీ మీకు కూడా ఇంకా రాజకీయాలు. సమస్య గురించి మాట్లాడతారు, సమస్య గురించి ఎంతైనా మనం మాట్లాడతాం. కంపల్సరీ పార్టీ మారిన తర్వాత ఇంకా విమర్శలు తప్పవు కదా? అంటే ఏదో ఒక పాత్ర, అలా కాదు, అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఏదో ఒక పాత్ర పోషించాలి కాబట్టి దాంట్లో తప్పదు. విమర్శించటం వేరు, విమర్శన ఎవరిని విమర్శించాలి, వ్యక్తిగతంగా ఎందుకు విమర్శించాలి? ఈవెన్ వైఎస్ఆర్సిపి సహోదరులు కూడా, ఈ సోషల్ మీడియా వాళ్ళు కూడా నాకు చాలా ఎలా అంటే వాళ్ళ అమాయకత్వానికి చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే స్వతకహా నా స్వభావం ఎప్పుడు నేను ఒకళ్ళ అనే మాట ఒకళ్ళ మాట అంటాం, కానీ ఈవెన్ ఇండస్ట్రీలో నాకు 15 సంవత్సరాల నుంచి నేను ఏజ్ అప్పటి నుంచి ఉన్నాను, ఎప్పుడు దివ్యవాణి ఒక బ్యాడ్ వేలో కానీ ఒకళ్ళతో కలిసి మేము పబ్లిక్ వెళ్ళటం కానీ ఒకళ్ళతో కలిసి ఒక రూమర్ కానీ నా లైఫ్లో నాకు లేదు. మొన్న ఈ అమరావతి ఇష్యూలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎలాంటి పాపం, నిన్న మనం చూస్తుంటే కూడాను ఈ వాలంటరీ వ్యవస్థని మన పోలీస్ వాళ్ళు హ్యాండిల్ చేసిన విధానం, పాప అమ్మాయి ఆ చెయ్యంతా ఇలా దెబ్బతగిలి. కానీ ఇందులో ఒకటి మాట్లాడుకుంటే వాలంటరీ అనేది వన్ సెకండ్ మా, నేను ఎందుకు చెప్తున్నానంటే అమరావతి బిడ్డల్ని వాళ్ళు హ్యాండిల్ చేసిన విధానం, ఈవెన్ ఆ ఇన్సిడెంట్లో నేను లేను అన్నప్పుడు నన్ను వాళ్ళు హ్యాండిల్ చేసిన విధానం ఇప్పటికీ నా రైట్ సైడ్ షోల్డర్ నాకు వర్క్ చేయదండి. నేను ఆ దుస్సంఘటన నుంచి బయటికి రావటం నాకు దగ్గర దగ్గర ఒక 6 మంత్స్ టైం పట్టింది. నాకు పడుకున్న అదే ఇన్సిడెంటు అంటే నాలో తెలియని కోపం, నేను నిజంగా చెప్తున్నాను రక్షణ వ్యవస్థని ఆల్వేస్ ఐ రెస్పెక్ట్, కానీ నేను లేకపోయినా అసలు అక్కడ నేను లేను అన్న టీడీపీలో ఉన్నది అన్న పాపానికి అసలు ఒక పశువును కూడా అలా చేసి ఉండరేమో అప్పటి వరకు మనకు తెలియదు. ఆ మాట్లాడిన దాన్ని వీళ్ళెంత తెలివిగా ముందు వెనక కట్ చేసేసి నా ప్రతి ఒక్క దానికి పెట్టడాన్ని బట్టి అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదండి. సో ఇటువంటి పాలిటిక్స్ యూజ్ చేసుకుంటున్నటువంటి టైంలో నేను వేరే దానికి వెళ్ళటం పెద్ద సమస్య కదా. సో ఇప్పుడు అనిపిస్తుంది రోజు రోజుకి ఇదిరా రాజకీయం అంటే ఓనమాలు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాకు తెలిసి స్టార్ట్ చేసి ఉంటారు, కానీ ఇంకా ఇంకొంచెం ముందుకెళ్ళాలి. చాలాసార్లు నా మెంటాలిటీకి సెట్ అవ్వదేమో అని అనిపిస్తూ ఉంటుందండి, ఎవ్రీ టైం అనిపిస్తుంది కూడాను, బట్ చూద్దాం టైం. అంటే నేనైతే 2 ఇయర్స్ బ్యాక్ అనుకోలేదు నేను ఇంత మంచి నాయకుడి దగ్గర వర్క్ చేస్తాను, ఇంత షార్ట్ పీరియడ్లో మినిమం మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ నేనైతే ఏమి చెయ్యాలో అది చేయటానికే నేను కృషి చేస్తాను, ట్రూత్ ఆయన దగ్గర. సో ఇంటర్నల్ పాలిటిక్స్ విషయాన్ని బాబు గారి దృష్టిలోకి తీసుకెళ్లారా? ఆయన తీసుకెళ్తే మీకు ఎలాంటి సమాధానం ఇచ్చారు? నేనైతే బాబు గారి దృష్టికి చెప్పలేదు, కానీ ఏదున్నా కూడాను నేను ఒక లెటర్ రాసి ఇచ్చేస్తానండి ఆయనకి. ఇది ఫస్ట్ టైం నేను జాయిన్ అయినప్పుడు ఒక లెటర్ రాసి ఓపెన్ గా అన్ని చెప్తాను, దేనికి భయపడను, చాలా ఇప్పుడు అంటే పెద్ద ఆయన దగ్గర మనకు అంత టైం ఇవ్వాలిగా. సో చాలా మంది ఉమెన్స్ రాజకీయాల్లో ఉన్నని రోజులు ఆ ఇబ్బందులు అనేవి బయట పెట్టకుండా, తర్వాత ఈ మధ్య కాలంలో చూసాము జయప్రద గారు అంతటి, ఆమె కూడా పాపులర్ హీరోయిన్, రాజకీయాల్లో ఒక మంచి అంకం చూసిన తర్వాత ఏంటి అనేది ఆమె చాలా ఓపెన్గా చెప్పారు. అంతా అయిపోయినాక చెప్తే ఏమొస్తుంది? ముందు ఓపెన్ ఎందుకు? ఇంకా సరే అప్పటి రాజకీయాలు అంటే అయిపోయినాయి, కానీ ఇప్పటికన్నా మారాలి కదా, అది చెప్పుకోలేక అందులోనే ఉంటూ మదనపడడం కరెక్టా? వాయిస్ విప్పడం కరెక్టా? వాయిస్ విప్పటమే కరెక్ట్ అండి. ఈవెన్ ఎందుకంటే నేను పార్టీలో డెఫినెట్గా నేను నా వాయిస్ని విప్పుతాను. మొన్న కూడా ఒకటి మీటింగ్ జరిగింది, ఆల్ స్టేట్ పార్టీ లీడర్స్ ఉన్నారు,
ఒప్పిన్ గా నేను అంతమందిలో ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి నేను ధైర్యం చేశాను. గ్రేట్ అంటే బాబు గారు కూడా ఎక్కడ దానిని ఆయన నెగిటివ్ గా తీసుకోరు, పాజిటివ్ షేడో లో వింటారు. ఈవెన్ టీడీపీ పార్టీలో కింద ఉన్న లీడర్స్ అందరూ కూడా 99% నాకు కాల్ చేశారు, వాట్ యూ సెడ్ ఈజ్ కరెక్ట్ దివ్యమ్మా, మీరు కరెక్ట్గా మాట్లాడారు, కాకపోతే మేము ఆ ధైర్యం చేయలేకపోయాం, మీరు ధైర్యంగా చెప్పారు అని చెప్పని నాకు ఆల్మోస్ట్ అందరూ నాకు కాల్ చేసి చెప్పారు. ఇప్పుడు సాధనేని యామిని ఇలాంటి వాళ్ళు కూడా ఉన్న ఫలంగా బయటకు రావడానికి సేమ్ ఇలాంటి ఇంటర్నల్ పాలిటిక్సేనా? అది నాకు తెలియదండి, ఎందుకంటే నేను ఏ రోజు బాబు గారిని అధికారం కోసం అని చెప్పని మీడియాని నేను కవర్ చేసి పలానా చోట నాకు సీట్ ఇవ్వండి అని నేనైతే దొంగ వేషాలు వేయలేదు. ఒకవేళ నాకు ఎక్కడైనా సీటు కావాలని అంటే అడగందే అమ్మాయినా పెట్టదు అన్నము. సో నాకు ఒకవేళ ఆలోచన ఉందనుకోండి డైరెక్ట్గా వెళ్ళి అడుగుతాను, ఈజ్ మాకు తండ్రి లాంటి వ్యక్తి ఆయన, సార్ నా పొజిషన్ ఇది, పలానా చోట నుంచి నాకు పోటీ చేయాలని ఉంది, మీకు ఇష్టమైతే మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పడం ఉత్తమమైన పని. అంతేగాని మీడియా వాళ్ళని మనం కవర్ చేసుకొని ఫోనుల్లో అవి బయటకు వచ్చి ఎందుకు అంత కక్కుర్తి? సో నేనైతే ఎప్పుడు టీడీపీ పార్టీలో నేను అలా చేయలేదు. సో మీరు ఎవరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మీరు అనుకున్న స్థాయిలో ఇంకా అంటే మీరు ఎదుగుతుంటే లాగాలని చూసేవాళ్ళు కానీ ఏంటి అసలు అది ఎవరు అయి ఉండొచ్చు, ఏ స్థాయి వ్యక్తులు? మీరు దీన్ని ఎలా అంటే కాంట్రవర్సీగా తీసుకెళ్ళకండి. కాంట్రవర్సీ కాదు, ఒక నిమిషం. లోపల ఒక యథార్థంగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు కింద మన కింద ఉన్న వాళ్ళు సహజం అండి అది, ఎందుకంటే వాళ్ళు తెలియని ఒక జెలసీ అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అధికార ప్రతినిధి అని మనకు ఇచ్చారు, అధికార ప్రతినిధి అంటే ఏంటి, పార్టీ వాయిస్ని మనం వినిపించాలి. సో పార్టీ నుంచి మనకు కొత్త వాళ్ళకి ఏం చేయాలి, అమ్మా ఇదిగో ఈ పలానా వ్యక్తి ఇది మాట్లాడారు, ఇదిగో దీనికి మీకు ఇది ఇస్తున్నా, మీరు ఇది మాట్లాడండి, దీనికి ఇలా తీసుకువెళ్ళండి అని ఒక గైడెన్స్ ఇచ్చే నాదుడు మనకు ఉండడు. ఒకవేళ మనమే అడిగి తెలుసుకొని ఏది తప్పో ఏది ఒప్పో ఎక్కడేం మాట్లాడి తెలుసుకొని మాట్లాడి రేపు ఇంకో ఇష్యూ జరిగింది అనుకోండి, ఇమీడియట్గా నేను కాల్ చేసి ఏమండి ఇది ఇట్లా మాట్లాడారు కదా బాధ అనిపిస్తుంది నేను కౌంటర్ ఇస్తానంటే, నిన్నే కదా మీరు మాట్లాడారు అన్నప్పుడు బాధ అనిపిస్తుంది, నిన్నేంటి సమస్యలు మనకు చెప్పొస్తాయా అనేవాడు చెప్పంటాడా? అధికార ప్రతినిధి అన్నప్పుడు మరి పార్టీ వాయిస్ మనకి వినిపించాలన్నప్పుడు ఒక గైడెన్స్ మనకి ఇవ్వాలి, అది నాకు చాలా కష్టం అనిపిస్తుంది. ఈవెన్ ఏదైనా ఒక ఇష్యూ జరుగుతుంది మనం అక్కడ ఉంటాము, అరే లేడీసే అని చెప్పని ఒక ఒక ఎలా అంటే, ఇప్పుడు ఎవరికి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయండి, ఒక్కొక్కరు హెల్త్ ఇష్యూలు కానీ మిగతా ఒక పర్టికులర్ పర్సన్ అక్కడ ఉన్నారు అన్నప్పుడు ఒక ఆడపిల్లలకి ఒక గుర్తింపు అనేది ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. నేను అది సార్ దగ్గరికి కూడా తీసుకువెళ్ళని చెప్పానండి. సో అలా చిన్న చిన్నవి జరిగినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మనం సిన్సియర్గా వర్క్ చేయడానికి వచ్చాం, మనకి అసలు ఏమి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే ఏంటో తెలియకుండా కేవలం బాబు గారిని చూసి మనం వచ్చాం. సో అలాంటప్పుడు కొంచెం ఈ మధ్యకాలంలో ఎవరు ఉమెన్ కూడా పెద్ద ప్రెస్ ముందుకు వచ్చినట్టు అనిపించట్లేదు. ఈ గతంలో చూసుకుంటే ఆమె ఎవరు అనిత, ఆమె కూడా చాలా బాగా వచ్చి మాట్లాడుతుండేది, ఈ మధ్యకాలంలో ఆమె కూడా కనిపించట్లేదు. అనిత గారు కూడా బాగానే చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అయితే పెద్దగా వాయిస్ అంతగా రావట్లేదు బయటికి అయితే. అంటే మెయిన్ ఉమెన్కి ఇబ్బందేనా రాజకీయాలు, అంటే మీన్స్ నేను మన తెలుగు రాజకీయాల్లోనే చెప్తున్నాను, బ్రహ్మాండంగా వెలుగొందిన మహిళలు ఎంతోమంది ఉన్నారు. మనం చూసుకుంటే రాజకీయ పరంగా చూసుకుంటే చాలామంది మన జయలలిత రోల్ మోడల్గా చెప్తారు, ఇలా ఎంతోమంది ఉన్నారు, మాయావతి కావచ్చు, మన ఇందిరాగాంధీ కావచ్చు, సోనియాగాంధీ కావచ్చు, తిరుగులేదు, మహిళలను తక్కువ అంచనా వేయడానికి లేదు. కానీ ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ చెప్తూ ఉంటారు మా మహిళలకు పెద్దపీట పెద్దపీట అని కదా, కానీ ఎక్కడో ఎంతసేపు మనం వాళ్ళని చెప్పుకోనే సర్వైవ్ అవుతున్నామో అదే కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగేటప్పుడు కింద కామెంట్స్ వస్తాయి, మీకు తెలియక మాట్లాడుతున్నారు, ఎంతమంది లేరు మహిళలు క్లిక్ అయిన వాళ్ళు అంటారు, కానీ ఎంతమంది ఉంటారు వేళ్ళలో లెక్కబడ్డారు, ఎంతమంది వాళ్ళనే మనం రోల్ మోడల్గా తీసుకుంటున్నాం, కానీ ముందుకు ఎక్కడ పోతున్నారు? పోవట్లేదు. ఒక్కటండి, ఇలా సోనియా గాంధీ గారిని తీసుకున్న, ఇందిరాగాంధీ గారికి వాళ్ళ నాన్నగారు ఉన్నారు, సోనియా గాంధీ గారికి హస్బెండ్ ఉన్నారు, అత్తయ్య గారు ఉన్నారు. అలానే ఇప్పుడు మనము పురంధేశ్వరి గారిని తీసుకుంటే నాన్నగారి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆమెకు ఒక సినిమాలో ఒక గ్రేడ్ ఉంది. అదే జయలలిత గారిని తీసుకోండి, అవును ఎంత కష్టపడ్డారు ఒక ఆడదానిగా ఆమెని ఆ చెన్నైలో ఆ రోజు ఆమెకి చేసిన వస్త్రాభరణం, అలానే ఇటు కరుణానిధి గారిని ఎదుర్కొంటూ ఆమె ఫేస్ చేసిన అంత అగ్రెసివ్నెస్ ఇప్పుడున్న ఉమెన్లో లేదనుకోవచ్చా? అంత పోరాట పటిమ కానీ అలాంటి ఒక లీడ్ చేసే శక్తి లేదా? నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, మేబీ నా అభిప్రాయం మాత్రమే సుమ, ఇది నేను ఇంకొకరికి అంటగట్టట్లేదు, కానీ ఇన్సైడ్ వాళ్ళే ఎదగనివ్వరండి. పార్టీ ఇన్సైడ్ వాళ్ళే ఒక అమ్మాయికి ఒక టాలెంట్ ఉంది అంటే తనకి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇవ్వాలా,
లేకపోతే అండబలం మనం ఇవ్వాలా అని ముందుకు దూసుకెళ్ళి వర్క్ చేయడానికి ఇవ్వనివ్వరు. అది కాకుండా టు బీ ఫ్రాంక్, ఏ రంగంలో ఉన్నా కూడాను ఆడపిల్లలకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సినీ ఇండస్ట్రీ ఉన్నా, జర్నలిజం తీసుకున్నా, సాఫ్ట్వేర్ తీసుకున్నా, డాక్టర్ చేస్తున్నా కూడా తనకున్న అందాన్ని బట్టి లోపల ఇన్సైడ్ వాళ్ళకి ఏవేవో ఆశలుంటాయి. కాంప్రమైజ్ అయిన వాళ్ళకి లైఫ్ ఒకలాగుంటుంది. ఓపెన్గా చెప్పాలంటే కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళే వాళ్ళకి ఆ పీఠము స్టెప్స్ వెళ్ళే విధానం వేరేగా ఉంటుంది. ఏమీ లేకుండా నేను ఇలా ముక్కుసూటిగా వెళ్తాను అనే వాళ్ళకి ఒకలాగుంటుంది. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. దేవుడు ఇచ్చే తీర్పు ముందు, ఆయన ఇచ్చే లిఫ్ట్ ముందు ఏ మనుషుడు కూడా మనల్ని అణగదొక్కలేరు. ఇంతవరకు నేను ఆ ఫెయిత్తోనే ఈ 2.5 ఇయర్స్ నేను పార్టీలో కొనసాగుతాను. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.